హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్ భాగవతం 9వ స్కందంలో 16వ అధ్యాయం నుంచి 19 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం. 20వ శ్లోకం నుంచి ఈరోజు చూద్దాం. అయితే ఇప్పటి వరకు కూడా పరశురాముడు ఏ విధముగా క్షత్రియులందరినీ కూడా వధించారు అనేటువంటి విషయాన్ని చూసాం. కార్తవీర్యార్జునుడిని చంపినటువంటి పరశురాముడి మీద కార్తవీర్యార్జునుడి పుత్రులు అందరూ కూడా వైరాన్ని పెంచుకున్నారు. అందువలన కార్తవీర్యార్జునుడి యొక్క పుత్రులందరూ కూడా పరశురాముడి మీదకి రావడం అనేటువంటి జరిగింది. పరశురాముడు వాళ్ళందరినీ కూడా చంపేయడం జరిగింది. ఈ సంఘటన జరగడానికంటే ముందే ఒక విషయం జరిగింది. ఏమిటి అనంటే, ఈ కార్తవీర్యార్జునుడి యొక్క పుత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరశురాముడు ఆశ్రమంలో లేనటువంటి సమయంలో రావడం అనేటువంటిది జరిగింది. ఆ సమయంలో పరశురాముడి తండ్రి అయినటువంటి జమదగ్ని భగవంతుని మీద ధ్యానం చేస్తూ ఉన్నారు. సో ధ్యానం చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి అంటే ఆయుధాలు పట్టుకోలేదు, యుద్ధం చేయడానికి సిద్ధంగా లేడు, పైగా బ్రాహ్మణుడు, ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఇలాంటి వ్యక్తిని ఒక క్షత్రియుడు చంపకూడదు, అది క్షత్రియ ధర్మం కాదు. కానీ కార్తవీర్యార్జునుడి యొక్క పుత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జమదగ్ని యొక్క శిరస్సును ఖండించడం అనేటువంటిది జరిగింది. సో ఇది తెలుసుకున్నటువంటి పరశురాముడు చాలా కోపంగా 10,000 మంది పుత్రులను కూడా చంపేయడం అనేటువంటిది జరిగింది. సో ఇప్పుడు తిరిగి పరశురాముడు తన ఆశ్రమానికి చేరుకొని ఏ విధంగా తన తండ్రికి సహాయపడతాడు అనేటువంటి విషయం మనం ఇప్పుడు చూద్దాం. అప్పటికే తన తండ్రి శిరస్సును ఖండించడము అనేటువంటిది జరిగింది. 20వ శ్లోకం మంగతాయారు మాత పితుస్తాయేన సంధాయ శిర ఆదాయ బర్హిషి. పితుకాయేన సంధాయ శిర ఆదాయ బర్హిషి. సర్వదేవమయం దేవం ఆత్మానం అయజన్మకై. సర్వదేవమయం దేవం ఆత్మానామయ జన్మకై. త్రిపదవర్ భావం పెదప పరశురాముడు తన తండ్రి మస్తకమును మృతదేహముతో చేర్చి కుశగ్రాసంపై పరుండబెట్టి సర్వదేవమయుడకు వాసుదేవుని యజ్ఞము చే అర్పింప మొదలెడెను. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. సో పరశురాముడు తన తండ్రి యొక్క మస్తకాన్ని మృతదేహంతో చేర్చి కుశగ్రాసంపై పడుకోబెట్టారు. అంటే శిరస్సు వేరైపోయింది మొండెం నుంచి. సో ఈ రెండింటిని కలిపారు, దగ్గరికి తీసుకొచ్చి పెట్టారు. పెట్టి కుశగ్రాసం మీద పడుకోబెట్టి సర్వదేవమయుడైనటువంటి వాసుదేవునిచ్చి వాసుదేవుని యజ్ఞం చే అర్చింపడము అనేటువంటిది స్టార్ట్ చేశారు. అంటే పరశురాముడు వాసుదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవాన్ని అర్చిస్తున్నారు. నెక్స్ట్ 21, 22 సునీత మాతాజీ. దదౌ ప్రాచీం దిశం హోత్రే బ్రహ్మణే దక్షిణాం దిశం. సునీత మాతాజీ, హరే కృష్ణ. సునీత మాతాజీ మ్యూట్ లో ఉన్నారు. హైమావతి మాత చదవండి. దదౌ ప్రాచీం దిశం హోత్రే బ్రహ్మణే దక్షిణాం దిశం. దదౌ ప్రాచీం దిశం హోత్రే బ్రహ్మణే దక్షిణాం దిశం. అధ్వర్యవే ప్రతీచీం వై ఉద్ఘాత్రే ఉత్తరాం దిశం. వర్యవే ప్రతీచిం వై ఉద్ఘాత్రే ఉత్తరాం దిశం. అన్యేభ్యో అవాంతర దిశః కశ్యపాయ చ మధ్యతః. అన్యేభ్యో వాంతర దిశః కశ్యపాయ చ మధ్యతః. ఆర్యావర్తము పుద్రష్టే సదస్యేభ్యస్తతః పరం. ఆర్యావర్తము పద్రష్టే సదస్యేభ్యస్తతః పరం. హరే కృష్ణ ప్రభు. యజ్ఞమును పూర్తి కావించిన పిమ్మట పరశురాముడు తూర్పు దిక్కును హోతకు, దక్షిణ దిక్కును బ్రహ్మకు, పశ్చిమ దిక్కును అధ్వర్యునకు, ఉత్తర దిక్కును ఉద్గాతకు, ఈశాన్యము ఆగ్నేయము వాయుయము నైరుతి మూలలను ఇతర ఋత్విక్కులకు దక్షిణగా వసగెను. మధ్యనున్న స్థలమున కశ్యపునకు, ఆర్యావర్తమును ఉపద్రష్టకు, మిగిలినది సదస్సులకు అతడు సమర్పించెను. భాష్యము: భారతభూమిలో హిమాలయములకు వింధ్యపర్వతములకు మధ్యనున్న ప్రాంతము ఆర్యావర్తము అని పిలువబడను. హరే కృష్ణ ప్రభు. దండోత్ప్రణామం. ప్రపంచంలో ఉన్నటువంటి క్షత్రియులందరినీ చంపినటువంటి పరశురాముడికి ప్రపంచం మొత్తం కూడా తన ఐశ్వర్యం అయిపోయింది. ఎందుకంటే క్షత్రియులు
నీ చంపినటువంటి వాడు ఎవరంటారో ఆయనే రాజు అవుతారు. సో పరిశురాముడు చంపేశాడు, అంటే ఏ రాజునైతే చంపేశాడో ఆ రాజు యొక్క రాజ్యం తనదైపోతుంది. సో ఆ విధంగా చూస్తే ప్రపంచం మొత్తం కూడా ఆయనదే ఇప్పుడు. సో ఈ యజ్ఞం పూర్తి చేసిన తర్వాత రిత్విక్కులకి దానం చేయాలి. సో ఈయన చేసినటువంటి దానము, తను ప్రపంచం మొత్తాన్ని జయించి ఉన్నాడు కాబట్టి ఆ ప్రపంచం మొత్తం ఒక్కొక్క దిక్కును ఒక్కొక్కరికి ఇచ్చేశారు. సో ఎవరెవరికి ఏ దిక్కు ఇచ్చాడు అనేటువంటి విషయం ఇక్కడ చూపించారు. తూర్పు దిక్కును హ్రోతకు, దక్షిణ దిక్కును బ్రహ్మకు. బ్రహ్మకు అంటే బ్రహ్మ అంటే ఎవరండి ఇక్కడ? బ్రహ్మ అంటే కృష్ణ భగవాన్ ప్రభుజీ యజ్ఞాన్ని చేయించేవాళ్ళు, చేసేవాళ్ళు కాదు ఎట్లా చేయించేవాళ్ళు. ఓకే, ప్రభు మంత్రాలు చదివేటువంటి వాళ్ళు. అంటే ప్రభుజీ కోత అంటే ఇంకొక బ్రాహ్మణుడు, ఆయన యజ్ఞ అగ్నిని రగిలిస్తారు ఆయన. ఓకే, ప్రత్యేకంగా ఆధ్వర్యులకు అక్కడ ఉండేటువంటి యజ్ఞానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేసేటువంటి బ్రాహ్మణులు వీరు ఉంటారు. ఉత్తర దిక్కును ఉద్ఘాతకు, ఈశాన్యము ఆగ్నేయము వాయువ్యము నైరుతి మూలలను ఇతర ఋత్విక్కులకు దక్షిణగా వసగను. మధ్యనున్న స్థలమును కశ్యపునకు ఆర్యావర్తనము ఉపద్రష్టకు, మిగిలినది సదస్యులకు అతడు సమర్పించను. సమస్తం ఆయన అర్పించేసేసాడు. నెక్స్ట్ 23వ శ్లోకం. సూర్యకుమారి మాత హరే కృష్ణ ప్రభుజీ సరస్వత్యా మహానద్యాం రేజే వ్యబ్రహ ఇవాంశుమాన్. సరస్వత్యాం మహానద్యాం రేజే వ్యభ్ర ఇవాంశుమాన్. హరే కృష్ణ ప్రభుజీ. తదుపరి యజ్ఞము పరిసమాప్తి కామించిన వాడే పరశురాముడు అవిభృత స్నానము చేసి సర్వ పాపములు తొలగగా మేఘశూన్యమగు నిర్మలాకాశమున సూర్యుని వలె సరస్వతీ నదీ తటమున విరాజిల్లెను. భాష్యం. యజ్ఞార్థాత్ కర్మణ్యోన్యత్రం లోకాయం కర్మ బంధన అని భగవద్గీత 3.9 యందు తెలుపబడినట్లు విష్ణువు కొరకు యజ్ఞరూపముననే కర్మ నొన్నదింపబలెను. లేనిచ ఈ భౌతిక జగత్తులో కర్మ మనుజును బంధించును. భౌతిక దేహమును ఒకటి తర్వాత ఒకటి వరుసగా పొందుటయే కర్మబంధము అనబడును. ఈ జన్మమృతి పరంపరయే జీవితమందలి ప్రధాన సమస్య. కనుక విష్ణు ప్రీత్యర్థమే యజ్ఞరూపమున కర్మను అనరింపవలెనని ఉపదేశింపబడినది. పరశురాముడు భగవద్ అవతారమే అయినను పాపమునకు ప్రాయశ్చిత్తము చేసుకోనవలసి వచ్చును. ఈ భౌతిక జగత్తులో మనిషి ఎంత సావధానుడై ఉన్నప్పటికీ తాను కోరుకున్న కొన్ని పాపములను చేయవలసి వచ్చిచుండును. ఉదాహరణకు, మనిషి నడుచుచున్నప్పుడు చీమలు ఇతర కీటకములు కాలి క్రింద నలిగిపోవచ్చును. తనకు తెలియకనే అతడు పలు జీవులను చంపుచుండవచ్చును. అందువల్లనే పంచయజ్ఞము తప్పనిసరి అయినది. అయినను కలియుగములో జనులకు మినహాయింపు వసగబడినది. యజ్ఞై సంకీర్తన ప్రాయేర్విజంతి సుమేధ సహా. శ్రీకృష్ణ భగవాన్ని ప్రచ్ఛన్న అవతారమగు శ్రీచైతన్య మహాప్రభువును మనం అర్చింపవచ్చును. కృష్ణ వర్ణం తిష్టా త్విషా కృష్ణ. అతడు స్వయముగా కృష్ణుడే అయినను ఎల్లప్పుడు కృష్ణనామను ఉచ్చరించుచు కృష్ణ భక్తిని ప్రచారం చేయుచుండను. సంకీర్తన యజ్ఞముచే ఈ అవతారం అర్చింపవలెనని ఉపదేశింపబడినది. తెలిసి తెలియక చేసిన పాపమే పాపముచే ప్రభావితము కాకుండా ఉండుటకు జనులకు వసకబడిన ప్రత్యేకమగు మినహాయింపు ఈ సంకీర్తన యజ్ఞము నిర్వహణం. జనులు అనంతమగు పాపములచే చుట్టబడి ఉన్నారు. కనుక కృష్ణ భక్తి భావనను చేపట్టి హరే కృష్ణ మహామంత్రమును జపించుట ఎల్లరకు అనివార్యమైనది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇప్పుడు ఏదైనా సరే యజ్ఞము అనేటువంటిది విష్ణు భగవానుడి ప్రీత్యర్థం చేయాలి. మనం చేసేటువంటి ప్రతి కర్మ కూడా విష్ణు భగవాన్ ప్రీత్యర్థం కనుక చేసినట్లయితే ఆ కర్మ యజ్ఞంలా మారుతుంది. ఇలా చేయడం వల్ల వచ్చేటువంటి లాభం ఏమిటి అని అంటే, మనం చేసేటువంటి కర్మ యొక్క కర్మ బంధనము అనేటువంటిది మనకు ఉండదు. ఇప్పుడు మనం చూసాం పరశురాముడు 21 మార్లు ప్రపంచంలో ఉన్నటువంటి క్షత్రియులందరినీ కూడా చంపేశారు. మరి ఈ కర్మ భగవత్ ప్రీత్యర్థం చేశారా? ఈ కర్మ తన తండ్రి మీద
క్షత్రియులు దాడి చేశారు అనేటువంటి కక్షతో చేశాడు. పరశురాముడు ఎందుకు చేశాడు ఇది? పరశురాముడు భగవంతుడు అవతారం కావచ్చు, కానీ పరశురాముడు కక్షతో చేశాడు, పగతో చేశాడు, కోపంతో చేశాడు. కోపంతో. మరి భగవంతుడి అవతారమే అయినప్పటికీ ఈ భౌతిక విషయంలోకి వచ్చినప్పుడు ప్రాయశ్చిత్తము అనేటువంటిది తప్పనిసరి. అందుకనే ఇంతకు ముందు కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవడం కోసం తను తీర్థయాత్రలకి వెళ్ళడం అనేటువంటిది జరిగింది, అక్కడ భక్తుల్ని సేవించుకోవడము అనేటువంటిది జరిగింది. ఇప్పుడు తను క్షత్రియులను చంపాడు. ఓకే, క్షత్రియులే లేనటువంటి సమాజంగా మారిపోయింది ఇప్పుడు. ధర్మంగా పరిపాలించినటువంటి క్షత్రియులే లేకపోవడం వల్ల వాళ్ళందరినీ చంపేశాడు. మరి ఇది కర్మబంధనం లేకుండా ఉండాలి అనంటే ఏం చేయాలి? కర్మబంధనం లేకుండా ఉండాలి అనంటే తను క్షత్రియులను చంపడం వల్ల పొందినది మొత్తం కూడా యజ్ఞ రూపంలో తిరిగి శ్రీకృష్ణ భగవానుడికి అర్పించగలిగితే అప్పుడు కర్మబంధనం ఉండదు. అంటే మనం అందరం కూడా మన వృత్తులు చేస్తూ ఉంటాం, మన యొక్క కుటుంబ పోషణకి అవసరమైనటువంటి వృత్తి ఏదైతే ఉందో ఈ వృత్తుల్ని మనం చేస్తూ ఉంటాం. కొన్ని కొన్నిసార్లు ఈ వృత్తిలో కోపంతో చేస్తుంటాం, విచక్షణ కోల్పోయి చేస్తుంటాం. కొన్ని కొన్నిసార్లు మంచి చేస్తుంటాం, కొన్ని కొన్నిసార్లు చెడు చేస్తుంటాం, అబద్ధాలు ఆడుతూ ఉంటాం. మరి వీటన్నిటి వలన కర్మబంధనం అనేటువంటిది వస్తుంది. నేను ఇవన్నీ ఏమి చేయనండి, నేను చాలా ప్రశాంతంగా ఉంటాను, నేను చాలా సాధు పురుషుల్లా ఉంటాను, నేను అసలు వ్యాపారము చేయట్లేదు, వృత్తి ఏమీ చేయట్లేదు, చక్కగా ఇంట్లో కూర్చొని నేను ఉంటాను, ఏం చేసినా పాపం వస్తుందని ఏ పని చేయడం మానేశాను అని అనుకుంటారు. కానీ అలా మానేసి కూర్చున్నటువంటి వ్యక్తి కూడా కర్మబంధనాలకి గురి అవుతారు. ఎందుకు అంటే తన ఆహారాన్ని, తన కుటుంబ, తన తన శరీర పోషణ కోసం తను గాలి పీల్చాలి, తన శరీర పోషణ కోసం ఆహారం భుజించాలి. పైగా ఆయన కూడా తిరుగుతూ ఉంటాడు, తిరిగినప్పుడు తన కాళ్ళ కింద, చేతుల కింద ఏదో ఒకటి తన కింద పడిపోయి ఏదో సూక్ష్మ క్రిములు చనిపోతూ ఉంటాయి. మరి అలా కాకుండా గాలి పీల్చుకున్నా కానీ గాలిలో ఎన్నో సూక్ష్మ క్రిములు తన కడుపులోకి వెళ్ళిపోతాయి. సో ఆ విధంగా కూడా తను చనిపోతాడు, చాలా మందిని చంపేస్తున్నట్లు. అంటే మనం చేస్తున్నటువంటి ప్రతి కర్మ, ఖాళీగా కూర్చున్నా సరే గాలి పీలిస్తే చాలు మనం కర్మబంధనాలకి గురి అవుతున్నాం. ఇది మనకు తెలియట్లేదు. నేను ఏమి చేయట్లేదండి, నాకు కర్మబంధనం రాదు అని అనుకుంటాం మనం. గాలి పీల్చుకున్నా కానీ కర్మబంధనం వస్తుంది. మరి కర్మబంధనం నుంచి మనల్ని మనం రక్షించుకోకపోతే మనం పతనం చెందిన వాళ్ళం అవుతాం. భవిష్యత్తులో మనము తిరిగి తిరిగి జన్మలు తీసుకోవడానికి కారణమవుతుంది ఈ కర్మబంధనం. మరి ఏ విధంగా ఈ కర్మబంధనం గురించి తప్పించుకోవాలి అని అంటే, ఎప్పుడైతే ఈ కర్మలన్నీ చేయడం వల్ల, ఖాళీ కూర్చున్న ఏది చేసినా సరే, ఇవన్నిటి వలన వచ్చినటువంటి ఫలితాలు ఏదైతే ఉంటుందో ఆ ఫలితాలను గనక కృష్ణ భగవానుడికి గనక అర్పించినట్లయితే, అప్పుడు మన కర్మబంధనం అనేటువంటిది మనకు. అందుకనే ఇప్పుడు తను ప్రపంచంలో ఉన్నటువంటి క్షత్రియులందరినీ చంపడం వలన వచ్చినటువంటి భూమిని మొత్తాన్ని యజ్ఞం చేసి యజ్ఞ సంభారంగా అర్పించి దాన్ని బ్రాహ్మణులకి దానం చేయడం అనేటువంటిది జరిగింది. అంటే ఇంకా పాపం అనేటువంటిది ఏమీ లేదు, ఇక పూర్తిగా ప్రాయశ్చిత్తం జరిగిపోయింది, కర్మబంధనం జీరో అయిపోయింది. సో ఈ విధంగా పరశురాముడు అంటే మనం చూడటానికి, బయట చేయడానికి చేసేటువంటి పని చూసే వాళ్ళకి సరిగా అనిపించకపోవచ్చు, కానీ ఆ చేసినటువంటి పని యొక్క ఫలితం కనుక మనం కృష్ణ భగవానుడి కోసం చేసినట్లయితే, మనం చేసే పని చూసే వాళ్ళకి తప్పుగా అనిపించినా కానీ పర్వాలేదు, కృష్ణుడి కోసం చేసేటువంటి పని ఏదైనా సరే సరే మిమ్మల్ని ఎలాంటి కర్మబంధనానికి గురి చేయదు. ఓకే, సో ఈ విధంగా మనం కర్మలు చేయాలి. కృష్ణుడిని సంతృప్తి పెట్టడం కోసం కర్మబంధనం లేకుండా కర్మలు చేయాలి. ఓకే, సో ఇదే మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. మనం ఎప్పుడైతే ఈ సంకీర్తన యజ్ఞం చేస్తాం, అంటే ఇలాంటి యజ్ఞాలు చేసే విధంగా మనమేమి ఇప్పుడు కలియుగంలో సాధ్యం కాదు, కాబట్టి యజ్ఞం చేస్తేనే మనము కర్మబంధనం నుంచి బయటపడతాము. కానీ యజ్ఞం మరి కలియుగంలో చేయగలిగినటువంటి యజ్ఞం ఏమిటి అని అంటే సంకీర్తన యజ్ఞం. ఎవరైతే తెలివిగల వాళ్ళు వాళ్ళు సంకీర్తన యజ్ఞం చేస్తారు. అంటే సంకీర్తన యజ్ఞం అంటే ఏంటండి? హరే కృష్ణ మహామంత్రాన్ని జపించటం, సామూహికంగా జపించటం. సామూహికంగా లేకపోతే మీరు ఒంటరిగా అయినా సరే, ఒంటరిగా చేస్తే అది జపం అవుతుంది, సామూహికంగా చేస్తే అది సంకీర్తన అవుతుంది. కాబట్టి అందరూ కూడా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే, ఈ మంత్రాన్ని కనుక మనం కనుక పట్టుకుంటే మనకి ఏ కర్మ బంధనము
ఇది మనకి కలియుగంలో మనకి ఇచ్చినటువంటి ఈజీ ప్రాసెస్. ఏ యజ్ఞము చేయకుండానే మనము మన కర్మబంధనాల నుంచి బయటపడేటువంటి కృష్ణనామం. ఓకే, నెక్స్ట్ 24 లక్ష్మీమాతాజీ. స్వదేహం జమదగ్నిస్తూ లబ్ధ్వా సంజ్ఞాన లక్షణం. స్వదేహం జమదగ్నస్తూ లబ్ధ్వా సంజ్ఞాన లక్షణం. ఋషీణాం మండలేశో భూత్ సప్తమో రామ పూజితః. ఋషీణాం మండలేశో భూత్ సప్తమో రామ పూజితః. ఈ విధముగా జమదగ్ని పరశురామునిచే పూజింపబడి పూర్ణ స్మృతితో పునర్జీవుడై ఋషిమండలమున సప్త ఋషుల్లో ఒకడయ్యను. భాష్యము: ఆకాశ మధ్యమున ధృవతార చుట్టూ భ్రమించడి 7 నక్షత్రములు సప్త ఋషి మండలమని పిలువబడును. ఉన్నత లోకమగు ఈ సప్త ఋషి మండలముననే కశ్యపుడు, అత్రి, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, భరద్వాజుడు అను సప్త ఋషులు వసీంతురు. ఈ 7 నక్షత్రములు రాత్రి పగలు గోచరించును. ఇవి 24 గంటలలో ధృవతారకు ఒక ప్రదక్షిణం పూర్తి చేయును. ఈ సప్త నక్షత్రములలో పాటు ఇతర నక్షత్రములు కూడా తూర్పు నుండి పరమడకు ప్రదక్షిణము కావించును. బ్రహ్మాండము యొక్క ఉపరితలము ఉత్తరము పైభాగముగాను దక్షిణము క్రింది భాగము దక్షిణము అని పిలువబడును. మన సామాన్య వ్యవహారముల యందును దేనిని చిత్రపదమును చిత్రపటమును పరిశీలించినప్పుడు దాని పైభాగము మనకు ఉత్తర దిక్కుగా భావింతుము. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో ఆ తర్వాత ఈయన చేసినటువంటి యజ్ఞ ఫలితంగా ఈయన తండ్రిని పూజించటం వల్ల జమదగ్నికి తిరిగి ప్రాణం రావడం అనేటువంటిది జరిగింది. జమదగ్ని మళ్ళీ బ్రతికారు. సో బ్రతికినటువంటి జమదగ్ని డైరెక్ట్గా ఆయన సప్తర్షుల లోకానికి వెళ్ళిపోయి సప్తర్షులలో ఒక ఋషిగా మారిపోయారు ఆయన జమదగ్ని. ఎవరండి సప్తర్షులు? వశిష్ఠుడు, కశ్యపుడు, అత్రి, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, భరద్వాజుడు. ఓకే, సో ఈయన జమదగ్ని, పరశురాముడి తండ్రి జమదగ్ని కూడా సప్తర్షుల్లో ఒకడు. ఈయన సప్తర్షుల లోకాల్లో ఉంటారు. అంటే వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క నక్షత్రంలాగా మనకు కనిపిస్తూ ఉంటారట. పగలు రాత్రి కనిపిస్తారు. ఈ నక్షత్రాలు ధృవతార చుట్టూ కూడా 24 గంటల్లో ఒక రౌండ్ వేస్తాయి. ఏ విధంగా అయితే సూర్యుని చుట్టూ భూమి 24 గంటల్లో ఒకసారి ఎలా తిరుగుతుందో, తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు, సూర్యుని చుట్టూ తిరగడానికి సంవత్సరం పడుతుంది. సో ఈ విధంగా భూమి ఏ విధంగా అయితే సూర్యుని చుట్టూ తిరుగుతుందో ఆ విధంగా ఈ ధృవతార చుట్టూ కూడా ఇవన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయి. 24 గంటల సమయం పడుతుందంట ఈ నక్షత్రాలు ధృవతారను చుట్టడానికి. ఓకే, నెక్స్ట్ 25 శ్రీషమాతది. జామదగ్న్యోపి భగవాన్ రామః కమలలోచనః. జామదగ్నోపి భగవాన్ రామః కమలలోచనః. ఆగామిన్యంతరే రాజన్ వర్తయిష్యతి వై బృహత్. ఆగామిన్యంతరే రాజన్ వర్తయిష్యతి వై బృహత్. పరీక్షిత్ మహారాజా, జమదగ్ని సుతుడు, కమల నయనుడు, భగవంతుడు నగు పరశురాముడు రాబో మన్వంతరమునందు గొప్ప వేద జ్ఞాన ప్రవక్తుడు కాగలడు. అనగా అతడు సప్త ఋషుల్లో ఒకడగును. హరే కృష్ణ. పరశురాముడు కూడా సప్తర్షుల్లో ఒకడవుతారు. సో రాబోయేటువంటి తరాలలో, రాబోయేటువంటి మన్వంతరంలో పరశురాముడు వేదజ్ఞానాన్ని ప్రచారం చేసేటువంటి వ్యక్తిగా, ప్రవర్తకుడుగా మారిపోతారు. సో ఈ విషయాన్ని తెలియజేశారు. పరీక్షిత్ మహారాజు యొక్క గొప్పతనాన్ని తెలియజేశారు. నెక్స్ట్, సారీ, పరీక్షిత్ మహారాజు, పరశురాముడు. 26 కృష్ణ కుమారి మాతాజీ. ఆస్త్యేద్యాపి మహేంద్రాధరో న్యస్తదండః ప్రశాంతది. ఆస్త్యేద్యాపి మహేంద్రనాద్రౌ నస్యస్తనద్ధ ప్రశాస్తది. ఉపగీయమాన చరితః సిద్ధ గంధర్వ చారణై. ఉపగీయమాన చరితాం సిద్ధ గంధర్వ చారణై. పరశురాముడు బీరవంతుడగు బ్రాహ్మణుడిగా నేటికీ మహేంద్ర పర్వత ప్రాంతమును నివసించుచున్నాడు.
ఆయుధములను చెలించి సంపూర్తిగా సంతుష్టుడైన అతడు సిద్ధాచారణ గంధర్వాదులచే సదా ఆరాధింపబడుచుండును. వారు అతని మహోన్నత చరిత్రమును నిరంతరము కీర్తించుచుందురు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. ఓకే, పరశురాముడు ఇప్పటికీ ఉన్నారట. సో పరశురాముడు ఏమన్నా మహేంద్ర పర్వత ప్రాంతంలో ఉన్నారట ఇప్పటికి. సో ఆయుధాలను త్యజించి సంపూర్తిగా సంతుష్టుడైనటువంటి అతడు సిద్ధచారణ గంధర్వులు చేసి సదా ఆరాధింపబడుతూ ఉన్నారు. సిద్ధచారణుల యొక్క లోకం వాళ్ళు పరశురాముడిని ఆరాధిస్తూ ఉంటారు. సో ఈ విధంగా ఆయన యొక్క చరిత్ర కీర్తింపబడుతుంది అని చెప్తున్నారు పరశురాముడు. నెక్స్ట్ 27 జయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ఏవం భృగుషు విశ్వాత్మా భగవాన్ హరిరీశ్వరః. ఏవం భృగుషు విశ్వాత్మా భగవాన్ హరిరీశ్వరః. అవతీర్య పరం భారం భువోహం బహుశో నృపాన్. అవతీర్య పరం భారం భువోహన్ బహుశో నృపాన్. అనువాదం: ఈ ప్రకారము పరమాత్ముడు పరమ నియామకునుడు నగు దేవదేవుడు మృగవంశమును అవతరించి అవాంఛనీయులైనట్టి రాజులను పెక్కుమారులు వధించి ధరణికి వారి భారమును తొలగించెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, సో ఈ విధంగా పరశురాముడు భృగువంశంలో అవతరించి ఇలాంటి అధర్మయుతంగా పాలించేటువంటి క్షత్రియులందరినీ కూడా 21 మార్లు చంపడం అనేటువంటిది జరిగింది. ఇక్కడతోటి పరశురాముడి కథ ముగిస్తుంది. తరువాత విశ్వామిత్రుడి కథ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు విశ్వామిత్రుడి గురించి చెప్తారు. నెక్స్ట్ 28వ శ్లోకం రామారావు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. గాధేర భూన్మ గాధేర భూన్ మహాతేజ సమిద్ధాయివ పావక. గాధేర భూన్ మహాతేజ సమిద్ధాయివ పాపక. తపసా క్షాత్రముసృజ్య యోలేభే బ్రహ్మవర్చసం. తపసా క్షాత్రముత్తజ్ఞ యోలేభే బ్రహ్మవర్చనం. హరే కృష్ణ. మహారాజు గాది యొక్క తనయుడకు విశ్వామిత్రుడు అగ్నివల మహే మహా తేజో సంపన్నుడై ఉండను. తపస్సు చే అతడు క్షత్రియత్వము నుండి బ్రాహ్మణత్వము బడసెను. భాష్యం: పరశురాముని చరితమును వర్ణించిన పెదప సుఖదేవ గోస్వామి ఇప్పుడు విశ్వామిత్రుని చరితమును ఆరంభించుతున్నాడు. పరశురాముడు బ్రాహ్మణ కులమునకు చెందినవాడైనప్పటికీ పరిస్థితుల దృష్ట్యా క్షత్రియునిగా వర్ణించవలసి వచ్చినని పరశురామ చరితం ద్వారా మన మెరుగుతుంది. క్షత్రియునిగా తన కార్యమును పూర్తి కావించిన బిమ్మట అతడు తిరిగి బ్రాహ్మణునిగానై మహేంద్ర పర్వతమునకు చేరుకున్నాడు. అదే విధముగా విశ్వామిత్రుడు క్షత్రియ వంశమును జన్మించినప్పటికీ తపస్సు చే బ్రాహ్మణత్వమును సాధించినట్టు మనం గాంచవచ్చును. బ్రాహ్మణుడు క్షత్రియుడు కావచ్చును, క్షత్రియుడు బ్రాహ్మణుడు లేదా వైశ్యుడు కావచ్చును. అవసరమైన గుణములను పొందినవాడై వైశ్యుడు బ్రాహ్మణుడు కావచ్చునని శాస్త్రవచనములను ఈ శాస్త్రకు సంఘటనలు గోపరచబడి మనుజని స్థితి జన్మపై ఆధారపడి ఉండదు. ఈ విషయము నారద ముని చే శ్రీమద్ భాగవతము 7.11.35 నందు ఇట్ ద్రోపరచబడినది. జన్య యల్లక్షణం ప్రోక్తం పుంసోవర్ణాభింజకం యదన్యత్రాపి దృశ్యేత తత్తనైవ వినిర్దిశేత్. మనుజుడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య లేదా శూద్ర లక్షణములను ప్రదర్శించడంతో అతడు ఏ వంశమున పుట్టినప్పటికీ ఆ లక్షణములను బట్టియే గుర్తింపబడవలను. మనిషి బ్రాహ్మణుడు క్షత్రియుడు తెలుసుకున్నందుకు అతని గుణకర్మల నిలుగవలసి ఉండును. అయోగ్యులకు శూద్రులే నామమాత్ర బ్రాహ్మణులు క్షత్రియులు అయినచో సాంఘిక వ్యవస్థను చక్కగా కొనసాగించడం అసాధ్యం. ఆ విధముగా అనేకమగు అవకతవకలు జరిగి మానవ సమాజము జంతు సమాజముగా మారిపోవు. ప్రపంచ పరిస్థితి నరకప్రాయమవు. హరే కృష్ణ ప్రభుజీ. సో ఇప్పటి వరకు మనము బ్రాహ్మణుడుగా పుట్టినటువంటి పరశురాముడు తన బ్రాహ్మణ గుణాలను కోల్పోయి ఏ విధంగా క్షత్రియుడిగా మారారు అనేటువంటిది చూసాం. ఇప్పుడు
క్షత్రియుడిగా పుట్టినటువంటి విశ్వామిత్రుడు తన క్షత్రియ గుణాలను కోల్పోయి ఏ విధంగా బ్రాహ్మణుడిగా మారారు అనేటువంటిది ఇప్పుడు మనం చూడబోతున్నాం. అంటే గుణకర్మల ఆధారంగా మన యొక్క వర్ణము అనేటువంటిది ఉంటుంది, అంతేకాని పుట్టుకతో వచ్చేటువంటిది వర్ణం కాదు. బ్రాహ్మణుడు క్షత్రియుడిగా మారచ్చు, క్షత్రియుడు బ్రాహ్మణుడిగా మారచ్చు, లేదు అంటే బ్రాహ్మణుడు వైశ్యుడుగా శూద్రుడుగాను మారచ్చు, లేదంటే శూద్రుడు బ్రాహ్మణుడు కూడా, శూద్రుడు వైశ్యుడు కూడా బ్రాహ్మణుడుగా క్షత్రియుడిగా కూడా మారవచ్చు. అయితే ఎలా ఈ మారణము అని అంటే మన యొక్క గుణ కర్మ ఆధారంగా మనకి ఈ వర్ణము అనేటువంటిది ఇవ్వబడుతుంది. అందుకని ప్రభుపాదుల వారు శాస్త్రంలో చెప్పబడినటువంటి విషయాలని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఉన్నారు కాబట్టి ఎవరెవరిని బ్రాహ్మణులుగా నియమించాలి, అది మందిరంలో అర్చన చేయడానికైనా లేదు అని అంటే బ్రాహ్మణ దీక్ష ఇవ్వడానికైనా సరే, ప్రభుపాదుల వారు కేవలం హరినామ దీక్ష మాత్రమే ఇవ్వలేదు, బ్రాహ్మణ దీక్ష కూడా ఇచ్చారు. చాలామందికి జంజాలు వేశారు, జంజం వేసి వాళ్ళని బ్రాహ్మణ దీక్షను పొందేలా చేశారు. సో దీని గురించి చాలామందికి భారతీయ సంస్కృతిలో భారతదేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరికీ కూడా నచ్చిన విషయం, ఎందుకంటే వాళ్ళు పుట్టుకతో బ్రాహ్మణులు. వాళ్ళు ఏమంటున్నారు అంటే మీరు శూద్రులు తీసుకొచ్చి బ్రాహ్మణులు చేస్తున్నారు, మరి మేమేం చేయాలి, మా స్థానంలో శూద్రులు కూర్చోబెట్టడం అనేటువంటిది కరెక్ట్ కాదు అని చెప్పేసి ప్రభుపాదుల వారి మీద ఎదురు తిరగడం జరిగింది బ్రాహ్మణులు. సో ఏది ఏమైనా ప్రభుపాదుల వారు మాత్రం చాలా క్లియర్, ఎందుకంటే బ్రాహ్మణుడు అనేటువంటిది గుణకర్మ ఆధారంగానే రావాలి, కానీ నేను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను కాబట్టి నేను బ్రాహ్మణుణ్ణి అని అనకూడదు. బ్రాహ్మణ గుణాలు లేనటువంటి వ్యక్తి, బ్రాహ్మణ అర్హత లేనటువంటి వ్యక్తి బ్రాహ్మణుడిగా పూజింపబడడం, బ్రాహ్మణుడిగా గౌరవింపబడడం అనేటువంటిది కరెక్ట్ కాదు అని ప్రభుపాదుల వారే క్లియర్గా దాన్ని చెప్పడం అనేటువంటిది జరిగింది. దానికి ఇదే ఉదాహరణ. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విశ్వామిత్రుడు బ్రాహ్మణుడిగా మారడం, పరశురాముడు క్షత్రియుడిగా మారడం, ఇవన్నీ కూడా మనకి ఉదాహరణలు. ఓకే, సో మనకి భాగవతం కూడా అదే విషయం తెలియజేసింది. యస్య యల్లక్షణం ప్రోక్తం పుంసో వర్ణ వర్ణాభి వ్యంజకం యథన్యత్రాపి దృశ్యేత తత్తేనైవ వినిర్దిశేత్. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య లేదా శూద్ర అనేటువంటి లక్షణములు ప్రదర్శించినచు అతడు ఏ వంశమున పుట్టినప్పటికి ఆ లక్షణములను బట్టి ఏ గుర్తింపవలను, అంతేకాని పుట్టిన వంశాన్ని బట్టి కాదు. ఇది భాగవతం చెప్తున్నటువంటి విషయం. సో కాబట్టి సో గుణకర్మ ఆధారంగానే బ్రాహ్మణ క్షత్రియుడు అనేటువంటిది నిర్ధారించాలి. నెక్స్ట్ 29 మళ్ళీ శ్రీమద్ విశ్వామిత్రస్య చైవాసం పుత్ర ఏకశతం రూపాం. విశ్వామిత్రస్య చైవాసన్ పుత్ర ఏకశతం రూపా. మధ్యమస్తు మధుచ్ఛందాం మధుచ్ఛందసయేవతే. మధ్యమస్తు మధుచ్ఛందా మధుచ్ఛందసయేవతే. పరీక్షన్ మహారాజా, విశ్వామిత్రునికి 101 మంది పుత్రులు కలరు. వారిలో మధ్యమ పుత్రుడి నామము మధుచ్చందుడు. అతని సంబంధములోనే ఇతర పుత్రులందరూ మధుచ్చందులని ప్రసిద్ధి చెందిరి. ప్రభువాది వారి భాష్యము. ఈ సందర్భమున శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు సస్యహ విశ్వామిత్ర స్థై కసతం పుత్ర అసుహు పంచాసదేవ జాయాసోం మధుచంద మధుచందన సహ పంచాసత్ కనీయాంసహ అను శాస్త్రము నుండి ఉదహరించిరి. అనగా విశ్వామిత్రునికి 101 మంది పుత్రులు కలరు. మధుచందుని 50 మంది జ్యేష్ఠులు, 50 మంది కనిష్ఠులు అయి ఉండిరి. హరే కృష్ణ ప్రభు. సో పరీక్షన్ మహారాజుకి చెప్తున్నారు సుఖదేవ గోస్వామి, విశ్వామిత్రుడికి 101 మంది పుత్రులు ఉన్నారట. వారిలో మధ్యమ పుత్రుడు నామము మదశ్చందుడు. 101 మందిలో ఇటు 50 అటు 50 మధ్యలో ఉండే ఉంటుంది మధ్యలో. ఆయన పేరు మధుశ్చందుడు. సో ఈ పుత్రులందరూ కూడా మధుశ్చందులు అని ప్రసిద్ధి చెందడం అనేటువంటిది జరిగింది ఆయన పేరు మీదగా. ఓకే, అంటే ఈ మధుశ్చందుడు అనేటువంటి ఆయన కొంచెం ప్రత్యేకమైనటువంటి వ్యక్తి, అందుకనే ఈ పుత్రులందరూ కూడా ఆయన పేరు మీదనే ఆ వంశము అనేటువంటిది చెప్పడం అనేటువంటిది జరిగింది. ఆయనకి 50 మంది కనిష్ఠులు, 50 మంది జ్యేష్ఠులు అలా ఉన్నారు. 30 సునీత మాతాజీ. హరే కృష్ణ. పుత్రం కృత్వా సునశ్చే పుత్రం కృత్వా
సునశ్వేషం సునశ్వేఫం దేవరాతంచ భార్గవం. పుత్రం కృత్వా సునశ్వేఫం దేవరాతం చ భార్గవం. అజీగర్తం సున అజీగర్తం సుతానాః జ్యేష్ఠ ఏష ప్రకల్ప్యతాం. అజీగర్తం సుతానాః జ్యేష్ఠ ఏష ప్రకల్ప్యతాం. అజీగర్తను సుతుడు భృగువంశజుడు దేవరాతుడని కూడా తెలియబడిన వాడు నగు సునశ్శేపుని విశ్వామిత్రుడు తన పుత్రులలో ఒకనిగా స్వీకరించి అతనిని జ్యేష్ఠ సోదరునిగా భావింపమని పుత్రులకు ఆదేశించను. హరే కృష్ణ. ఓకే, అజీగర్తుని సుతుడు భృగు వంశజుడు దేవరాతుడు అని కూడా తెలియబడినటువంటి వాడు సునశ్శేపుని విశ్వామిత్రుడు తన పుత్రుల్లో ఒకనిగా స్వీకరించి అతని జ్యేష్ఠ సోదరునిగా భావించమని పుత్రులకు ఆదేశించారు. అంటే ఈయన ఒక ఆయన్ని అడాప్ట్ చేసుకున్నారు, అంటే పెంచుకున్నారు. సో ఆయన పే ఆయన ఎవరంటే భృగు వంశానికి చెందినటువంటి ఆయన దేవరాతుడు అని అంటారు ఆయన్ని. ఓకే, ఆయనకే ఇంకొక పేరు సునశ్శేపుడు. ఈ సునశ్శేపుణ్ణి పెంచుకొని సునశ్శేపుణ్ణి అందరికంటే కూడా పెద్దవాడిగా పరిగణించమని తన పుత్రులైనటువంటి 100 మందికి 101 మందికి కూడా చెప్పడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 31 సుజాత మాత. యైవై హరిశ్చంద్రమకే విక్రీతః పురుష పశుః. యావై హరిశ్చంద్రముఖే విక్రీతః పురుష పశుః. స్తుత్వా దేవాన్ ప్రజేషాధీన్ ముముచే పాశబంధనాత్. స్తుత్వా దేవాన్ ప్రజేషాధీన్ ముముచే పాశబంధనాత్. హరిశ్చంద్ర నిత్యమున నరపు నరపశువుగా బలి చేయుటకు తన తండ్రిచే సునశ్చేపుడు విక్రయింపబడెను. సునశ్చేపుని యజ్ఞ మండపమునకు కొని వచ్చినప్పుడు అతడు బ్రహ్మాది దేవతలను ప్రార్థించి వారి కృపచే కందవింకుతడయ్యను. భాష్యము, సునశ్చేపుని హరిచంద్రుడు తన స్థితగు రోహితుని బలి ఇవ్వనున్నప్పుడు అతడు ప్రాణరక్షణము కొరకు సునశ్చేపుని యజ్ఞ బలికై కొనెను. సునశ్చేపుడు మధ్యమ పుత్రుడు కనుక తండ్రిచే హరిశ్చంద్రునకు విక్రయింపబడెను. అతి పురాతన కాలమున నరపశువును యజ్ఞమునందు బలి ఇచ్చుట వాడుకలో ఉన్నట్లు గోచరించుచున్నది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే ఓకే, సో హరిశ్చంద్ర యజ్ఞాన్ని యజ్ఞమున నరుణ్ణి పశువుగా బలి చేయుటకు తన తండ్రిచే సునశ్శేపుడు విక్రయింపబడింది. ఇంతకుముందు మనం హరిశ్చంద్రుడి స్టోరీ విన్నాం గుర్తుందండి. ఆయన పుత్రుడు కావాలి, నాకు పుత్రుడు కనుక దొరికితే నేను ఆయన్నే నీకు బలిస్తాను అని అన్నాడు. వరుణదేవుడు శాపం పెడతాడు ఆయనకి, జల ఉదయం ఏదో వ్యాధి వస్తుంది, అందుకని కొడుకుని బలిస్తాడు అని చెప్పి కొడుకు ఆరాధనకి వెళ్ళిపోతాడు కూడా. అయితే ఇప్పుడు బలి ఇవ్వకుండా ఇప్పుడు బలి ఇవ్వకుండా ఆయన ఏదో ఒక వంకలు చెప్పి కొంచెం పెద్ద అయిన తర్వాత రా, కొంచెం పెద్ద అయిన తర్వాత రా, కొంచెం పెద్ద అయిన తర్వాత రా అని చెప్తుంది. చివరికి పిల్లగాడు పెద్దోడు అయిపోయిన తర్వాత తెలుసుకున్నాడు, ఇంకా నేను ఇక్కడే ఉంటే నన్ను బలిచ్చేస్తాడు నా తండ్రి అని అనుకున్నాడు. అనుకుని ఆయన పారిపోయాడు. పారిపోయినప్పుడు ఈ సునశ్శేపుని ఆయన తీసుకున్నారు. ఈ సునశ్శేపుని తీసుకుని తన తండ్రి ఎవరు ఇప్పుడు తండ్రి హరిశ్చంద్రుడు, ఎందుకంటే హరిశ్చంద్రుడికే ఇచ్చేశాడు తండ్రి. సో అయితే సునశ్శేపుని యజ్ఞ మండపమునకు కొని వచ్చినప్పుడు అతడు బ్రహ్మాది దేవతలను ప్రార్థించి వారి కృపచే బంధ విముక్తుడయ్యను. సో ఈ విధంగా బంధ విముక్తుడు అవడం జరిగింది. యజ్ఞ బ్రహ్మని దేవతలని ఇతరులందరినీ కూడా ఆయన ఇది చేయడం వల్ల, ప్రార్థన చేయడం వల్ల. నెక్స్ట్ 32 ఉమాపతి ప్రభుజీ.
యోరాతో దేవయజనే యోరాతో దేవయజనే దేవైర్ఘాదిషు తాపసః ఉమాపది ప్రభు యో రాతో దేవయజనే దైవా గదీషు తాపసః దేవరాత ఇతి ఖ్యాతః సునశేఫస్తు భార్గవః దేవరాత ఇతి ఖ్యాతః సునశేఫస్తు భార్గవః సునశేవుడు భృగువంశుడయ్యను ఆధ్యాత్మిక జీవితం మన మిక్కిలి అగ్రసరుడైయుండెను. అందువల్ల యజ్ఞములందు ఆహ్వానితులైన దేవతలు అతన్ని రక్షించరి. తత్ఫలితముగా అతడు గాది వంశజుడగు దేవరాతుడని ప్రసిద్ధి చెందెను. హరే కృష్ణ ప్రభుజీ. సునశేపుణ్ణి దేవతలందరూ కూడా రక్షించారు, ఎందుకంటే దేవతలందరికీ కూడా ప్రార్థన చేశాడు కాబట్టి. సో ఆ విధంగా ఆయన గాది వంశంలో దేవరాతుడు అనేటువంటి పేరుతో కూడా ప్రసిద్ధి చెందడం అనేటువంటిది జరిగింది. 33 అమృతమథనం. ఒక నిమిషం అమృతమథనం, అమృతమథనం మీ నెక్స్ట్ శ్లోకం చదువుదాం, వెయిట్ చేయండి. సునీత మథనం చదవండి. ఏ మధు చంద సో జ్యేష్ఠ కుశలం మే నిరే నతత్. సునీత మాతాజీ మీ నెట్ బాగాలేదు. సూర్యకుమారి మాతాజీ మీరు చదవండి. ఏ మధు చంద సో జ్యేష్ఠ కుశలం మే నిరే నతత్. ఏ మధు చందన సో చందం సో జ్యేష్ఠ కుశలం మే నిరే నతత్. అశపత్తాన్ ముని క్రుద్ధో మ్లేచ్ఛా భవత దుర్జనాం. అశపత్తాన్ ముంధి క్రుద్ధో మ్లేచ్ఛా భవత దుర్జనః. హరే కృష్ణ. విశ్వామిత్రుడు తన జ్యేష్ఠ సుతునిగా సునశేపుని స్వీకరింపుడని అర్జించినప్పుడు మధుచందులను అతని మొదటి 50 మంది పుత్రులు దానికి అంగీకరింపలేదు. అందువలన విశ్వామిత్రుడు మిగులు క్రుద్ధుడై వైదిక సంస్కృతి విరుద్ధులైనందున మీరందరూ మ్లేచ్చలగుదురుగాక అని వారిని శపించాను. భాష్యం. వేద సారస్వతమున మ్లేచ్చుడు యవనుడు అనేటి నామములు ఉన్నవి. మ్లేచ్చుడు యవనుడు అనేటి నామములు ఉన్నవి. వేద నియమమును అనుసరింపని వారు మ్లేచ్చులని తెలియబడింది. పూర్వకాలం మ్లేచ్చులు అతి కొద్ది మంది ఉండేటివారు. విశ్వామిత్రుడు తన పుత్రులను మ్లేచ్చులు కమ్మని శపించాను. కానీ కలియుగంలో ఆ రీతిగా శపింపవలసిన అవసరం లేదు. ఏలయనగా ఎల్లరూ సహజముగా మ్లేచ్చులై ఉన్నారు. కలియుగం యొక్క ఆరంభమే ఇట్లున్నది. ఇక కలియుగాంతమున జనులందరూ మ్లేచ్చులై ఉందరు. వారిలో ఎవరునూ వేద నియమములు పాటింపరు. అప్పుడు కలికి అవతారము అరుదించగలదు. మ్లేచ్చ నివహనిదనే మ్లేచ్ఛ నివహ హనిధనే కలయిస్ కరవాలం. కల్కి భగవానుడు వ్యత్యాసమును చూపక తన కరవాలముతో మ్లేచ్చులందరినీ వధింపగలడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. ఓకే. తండ్రి చెప్పినటువంటి మాట వినకపోవడము అనేటువంటిది పుత్రుడు శాస్త్ర విరుద్ధంగా ప్రవర్తించినటువంటిది. ఎవరైతే శాస్త్ర విరుద్ధంగా ప్రవర్తిస్తారో, ఎవరైతే శాస్త్ర విరుద్ధంగా కర్మలు చేస్తారో అలాంటి వాళ్ళని మ్లేచ్చులు అని అంటారు. తండ్రి ఏం చెప్పాడు, నేను ఒకళ్ళని పెంచుకుంటున్నాను, సునశేపుణ్ణి నేను పెద్ద కొడుకులా నేను దత్తత తీసుకున్నాను, కాబట్టి మీ అందరికీ కూడా సునశేపుడు జ్యేష్ఠ సోదరుడు అవుతాడు, ఆయన్ని జ్యేష్ఠ సోదరుడుగా అంగీకరించండి అనేటువంటి విషయాన్ని తన పుత్రులకు తెలియచేస్తే, తనకున్నటువంటి 101 మంది పుత్రుల్లో మొదటి 50 మంది పుత్రులు ఎవరైతే ఉన్నారో, మొదటి 50 మంది పుత్రులు కూడా మధుచ్చందులలో ఉన్నటువంటి మొదటి 50 మంది. సో ఈ 50 మంది పుత్రులు కూడా ఇంకా అంగీకరించలేదు. అంగీకరించకపోయేసరికి ఇక మీరు మ్లేచ్చులు కాండి అని విశ్వామిత్రుడు వాళ్ళని శపించడం అనేటువంటిది జరిగింది. అయితే ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మనం శపించాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మనం అందరం మ్లేచ్చులమే అని చెప్తున్నారు. ఎందుకంటే కలియుగంలో ఎవరు ఎవరి మాట వినరు, తండ్రి మాట కొడుకు అసలే వినడు. సో అంటే శాస్త్ర విరుద్ధంగానే మనం అన్ని పనులు చేస్తున్నాం, కాబట్టి మనం అందరం ఆల్రెడీ మ్లేచ్చులం, ప్రత్యేకించి శాస్త్ర విరుద్ధంగా చేస్తున్నావు కాబట్టి నువ్వు మ్లేచ్చుడు వైపు అని అనాల్సిన అవసరమే లేదు అని చెప్తున్నారు. ఆల్రెడీ మనం అందరం కూడా మ్లేచ్చుల స్థితిలోనే ఉన్నాము అని చెప్తున్నారు.
ఓకే 34 అమృత మదర్ హరే కృష్ణ ప్రభు. సహోవాచ మధుచందాం సార్ధం పంచాశత తతహాం. సహోవాచ మధుచంద సార్ధం పంచశత తతః. యన్నో భవాన్ సంజానీతే తస్మిన్ స్తిష్టామహే వయమ్. యన్నో భవాన్ సంజానీతే తస్మిన్ స్తిష్టామహే యయా వయాత్. జ్యేష్ఠ సోదరులు, శపింపబడినంతట మధుచందను చందుతో మధుచందునితో పాటు మిగిలిన 50 మంది సోదరులు తండ్రిని సమీపించి, తండ్రి నీవు చేసిన ఏర్పాటు ననుసరించి మేము నడుచుకొనగలము అని పలికిరి. అతని ప్రస్తావనను సమ్మతించిరి. హరే కృష్ణ ప్రభుజీ. సో ఎప్పుడైతే మొదటి 50 మంది పుత్రులు మ్లేచ్చు కావాలి అని శపించేశారో, మిగిలినటువంటి 50 మంది పుత్రులు 51 వాళ్ళు తండ్రి దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పినట్లు మేము ఉంటాము అని ఆయన ప్రస్తావనని వీళ్ళు అంగీకరించడం అనేటువంటిది జరిగింది. సో అందుకనే వీళ్ళు ఉత్తమమైనటువంటి పుత్రులు. ఓకే, శాస్త్ర విరుద్ధంగా కాకుండా శాస్త్రం ప్రకారంగా నడుచుకునేటువంటి పుత్రులు అయ్యారు. నెక్స్ట్ 35. హరే కృష్ణ ప్రభుజీ, మెచ్చులు అంటే ఎవరు ప్రభుజీ? చెప్పాను మద్దతు, శాస్త్ర విరుద్ధంగా ఉండేటువంటి వాళ్ళు. ఓకే 35. సత్యవతి మాత, జ్యేష్టం మంత్ర దృశం చక్షు త్వామన్ వంచో వయం స్మహి. జ్యేష్టం మంత్రం దృశం చక్షు త్వామన్ వంచో వయం స్మహి. విశ్వామిత్ర సుతానాః వీరవంతో భవిష్యతాం. విశ్వామిత్ర సుతానాః వీరవంతో భవిష్యత. యేమానం మే అనుగృహణంతో వీరవంతం అకర్తమాం. యేమానం మే అనుగృహణంతో వీరవంతం అకర్తమాం. ఆ విధంగా కనిష్ఠులకు మధుచందులు సునశ్చేపుని తమ జ్యేష్ఠ సోదరునికి సమ్మతించి మేము నీ ఆజ్ఞ పాటించదము అని అతనితో పలికిరి. అప్పుడు విశ్వామిత్రుడు వారితో, మీరు సునశ్చేపుని మీ జ్యేష్ఠ సోదరునిగా స్వీకరించిన కారణమున నేను మీరు సంతుష్టునైతే నా ఆజ్ఞను పాటించి మీరు నన్ను యోగ్యుల పుత్రులకు తండ్రిగా వరచిది. కనుక మీరందరూ మీరును పుత్రవంతులవుతురుగా కాని పలికిరి. ప్రపదలవారి భాష్యం, 100 గురు పుత్రుల్లో 100 మంది సునశ్చేపుడు తమ జ్యేష్ఠ సోదరునిగా అంగీకరింపక విశ్వామిత్రుని ఆజ్ఞను ఉల్లంఘించిరి. కానీ మిగిలిన 100 మంది అతని ఆజ్ఞను పాటించిరి. అందువల్ల ఆ తండ్రి తన విధేయులకు పుత్రులను పుత్రవంతుని కమ్మని దీవించను. లేనిచో వారు కూడా సంతానహీనులైన మేర్చునిగా కమ్మని శపింపబడేబడి వారు. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. సో సంతానహీనులుగా కూడా అవడం అనమాట, మ్లేచ్చులు అంటే సంతానహీనులు అయినటువంటి వాళ్ళు కూడా అని చెప్తున్నారు. ఓకే, ఎవరికైతే సంతానం లేదో వాళ్ళు కూడా మ్లేచ్చులే. సో ఇక్కడ ఏం చెప్పారు అని అంటే, ఎప్పుడైతే మిగిలినటువంటి 50 మంది సోదరులు కూడా జ్యేష్ఠ సోదరుడుగా ఈయనను అంగీకరించడం వలన వీళ్ళందరినీ కూడా దీవించారు విశ్వామిత్రుడు, మీరందరూ కూడా సంతానహీనులు కారు, మీరు కూడా పుత్రుల్ని పొందుతారు అని దీవించడం జరిగింది. నెక్స్ట్ 36. అన్యే చాష్టకహారీతా జయక్రతుమధాదయః. అన్యే చాష్టకహారీతా జయక్రతుమధాదయః. విశ్వామిత్రుడు పలికెను, ఓ కుశికుమార అనగా కౌశిక వంశులారా, ఈ దేవరాత్రుడు నా పుత్రుడు, మీలో ఒకడు, కనుక అతని ఆజ్ఞపాలనము చేయుడు. పరీక్షన్ మహారాజా, విశ్వామిత్రునికి అష్టకుడు, హరీతుడు, జయ్యుడు, క్రతుమానుడు మున్నగు అనేక మంది పుత్రులు కలరు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో జ్యేష్ఠ సోదరుడి యొక్క మాట అనేటువంటిది కనిష్ట సోదరులందరూ కూడా వినాలి. కాబట్టి ఈ దేవరాత్రుడు ఎవరైతే ఉన్నారో, ఎవరినైతే ఆయన పెంచుకున్నారో, ఆయన్ని జ్యేష్ఠ సోదరుడిగా అంగీకరించారు. కాబట్టి
ఆయన ఆజ్ఞాను ప్రకారంగా మీరు పాలన చేయండి అని చెప్పడం జరిగింది. సో విశ్వామిత్రునికి ఇంకా అష్టకుడు, హరీతుడు, జయుడు, క్రతుమానుడు మున్నగు అనేక మంది పుత్రులు కూడా కలరు. నెక్స్ట్ 37 శ్రీలత మాత. ఏవం కౌశిక గోత్రం తు విశ్వామిత్రై పృథగ్విదం. హరే కృష్ణ ప్రభు చదా, నేనేనా? ఏవం కౌశిక గోత్రం తు విశ్వామిత్రై పృథగ్విదం ప్రవరాంతరమాపన్నం తద్ధి చైవం ప్రకల్పితం. ప్రవరాంతరమాపన్నం తద్ధి చైవం ప్రకల్పితం. విశ్వామిత్రుడు తన పుత్రులలో కొందరిని శపించెను, మిగిలిన వారిని దీవించెను, ఒక పుత్రుని దత్తత కూడా తీసుకునేను. ఆ ఈ విధముగా కౌశిక గోత్రములో నానా విధములు ఏర్పడినవి. కానీ అతని పుత్రులందరిలోనూ దేవరాతుడు జ్యేష్ఠునిగా పరిగణించబడెను. శ్రీమద్ భాగవతమునందలి పరశురాముడు ప్రపంచ రాజవంశములను నశింపచేయుట అను నవమ స్కందములోని 14వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాషను సమాప్తము. హరే కృష్ణ. ఓకే, సో విశ్వామిత్రుడు గురించి ఇప్పటి వరకు కూడా పూర్తిగా వివరించడం జరిగింది. కొంతమందిని శపించారు, కొంతమందిని దీవించారు, కొంతమందిని పెంచుకున్నారు. పెంచుకున్న వాటిలో పెద్దవాడు ఎవరైతే ఉన్నారో దేవరాతుడు. సో దేవరాతుని జ్యేష్ఠుడిగా పరిగణించడము అనేటువంటి జరిగింది. సో ఇది ఈ అధ్యాయం యొక్క ముగింపు. ఓకే, సో ఇక 17వ అధ్యాయం స్టార్ట్ అవుతుంది. పురూరవుని తనయుల యొక్క వంశము. పురూరవుడు ఎవరండి? బుధుని కొడుకు ప్రభు. చంద్రుని యొక్క కొడుకు బుధుడు, బుధుని యొక్క కొడుకు పురూరవుడు. ఓకే, పురూరవుడు వంశం కొంతవరకు చెప్పేసి ఆపేశారు, ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తారు 17వ అధ్యాయంలో. ఓకే, హైమవతి మాత ఒక్కసారి ఈ అధ్యాయం సంబంధించి చదవండి, తర్వాత మనం తర్వాత క్లాస్లో మిగిలింది చదువుకుందాం. హరే కృష్ణ. 17వ అధ్యాయము. పురూరవుని తనయుల వంశములు. పురూరవుని జ్యేష్ఠ తనయుడగు ఆయువునకు 5 పుత్రులు కలిగిరి. వారిలో క్షత్రవుద్రుడు మున్నగు 40 వంశములు ఈ అధ్యాయమున వివరింపబడినవి. పురూరవుని పుత్రుడగు అయునకు నహూషుడు, క్షత్రవృద్ధుడు, రజి, రాభుడు, అనేనుడు అను 5 పుత్రులు కలరు. క్షత్రవృద్ధుని తనయుడు సుహోత్రుడు. అతనికి హాస్యుడు, కుశుడు, కృస్సమధుడు అను 3 పుత్రులు కలరు. కృస్సమధుని పుత్రుడు సునకుడు. సునకుని పుత్రుడు సౌనకుడు. కాశ్యుని పుత్రుడు కాశీ. కాశీకి రాష్ట్రుడు, దీర్ఘతముడు, ధన్వంతరి అను పుత్ర పౌత్రులు కలిగిరి. ధన్వంతరి ఆయుర్వేద ప్రవర్తకుడు. వాసుదేవుని సత్యావేశ అవతారం అయి ఉన్నాడు. ధన్వంతరి వంశజులు కేతుమానుడు, భీమరథుడు, దివోదాసుడు, జుమానుడు, ప్రతద్ధనుడు, శత్రజిత్తు, వత్సుడు, ఋతధ్వజుడు, కువలయాసుడు మున్నగు నామములతో కూడా తెలియబడింది. జుమానుని పుత్రుడు అలర్కుడు. ఇతడు సుదీర్ఘకాలము రాజ్య పరిపాలన కావించను. అలర్కుని వంశమున సంతతి సునీధుడు, నికేతనుడు, ధర్మకేతువు, సత్యకేతువు, దృష్టకేతువు, సుకుమారుడు, నీతిహోత్రుడు, భర్గుడు, భార్గభూమి అనువారులు జన్మించిరి. వీరందరూ క్షత్రవుద్రుని వంశజులకు కాశీ యొక్క వంశములకు చెందినవారే. రాపుని తనయుడు రభసుడు. అతని పుత్రుడు గంభీరుడు. గంభీరుని పుత్రుడు అక్రీయుడు. అతనికి బ్రహ్మ విద్యను. అనేని తనయుడు శుద్ధుడు. అతని పుత్రుడు శుచి. శుచి తనయుడు చిత్రకృత్తు. అతని పుత్రుడు శాంతరాజు. రజకి అసాధారణ బల సంపన్నవు 500 మంది పుత్రుడు కలిగిరి. అమిత బల సంపన్నవు రజకి ఇంద్రుడు స్వర్గరాజ్యములు ఇచ్చను. రజి మరణానంతరం అతనికి సుతుడు ఇంద్రుని తిరిగి స్వర్గమునకు ఇచ్చిన అతని సుతుడు ఇంద్రునికి తిరిగి స్వర్గమును ఇచ్చినకు నిరాకరించగా బృహస్పతి కావించిన ఏర్పాటు చే బుద్ధిహీనులైరి. అంతటా ఇంద్రుడు వారిని జయించెను. క్షత్రవృద్ధుని పౌత్రుడగు కుశునికి ప్రతి అనువాడు జన్మించెను. ప్రతి వలన సంజయుడు, సంజయునికి జయుడు, జయునికి కృతుడు, కృతునికి హర్యబలుడు జన్మించిరి. హర్యబలుని తనయుడు సహదేవుడు. అతని పుత్రుడు హీనుడు. అతని పుత్రుడు జయసేనుడు. జయసేని పుత్రుడు సంకృతి. అతని పుత్రుడు జయుడు. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో తర్వాత వంశాలు వాళ్ళందరి పేర్లు కూడా తెలియజేస్తున్నారు. సో వీళ్ళ గురించి ఎవరో ఒకళ్ళని తీసుకుని తర్వాత చర్చించడం అనేటువంటిది మనకి
వస్తుంది. తర్వాత యయాతి, యయాతి గురించి తర్వాత అధ్యాయంలో మనకి కురువురవుడి వంశంలో ఉన్నటువంటి కొన్ని కథలు ఇక్కడ రావడం అనేటువంటిది జరుగుతుంది కొంతమంది రాజులే. ఓకే, యయాతి యవ్వనాన్ని పొందుట తిరిగి, తరువాత మోక్షాన్ని పొందడం, భరత వంశం. సో ఓకే, సో ఇంకా కొన్ని అధ్యాయాలు మనం చదివితే మనకి యయాతి యొక్క వంశం గురించి కూడా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, సో 10వ స్కందం శ్రీకృష్ణ భగవానుడి గురించి ఉంటుంది. సో శ్రీకృష్ణ భగవానుడి గురించి చెప్పడానికంటే ముందు మనకి 24వ అధ్యాయంలోనే మొదలవుతుంది, చివరి అధ్యాయం 9వ స్కందం చివరి అధ్యాయంలోనే మొదలవుతుంది అనమాట. సో కృష్ణుడి గురించి చెప్పడానికి కావాల్సినటువంటి నాంది అనేటువంటిది ఇక్కడే అవుతుంది. యయాతి వంశం తనయుల తరువాత ఇక కృష్ణ భగవానుడి గురించి తెలియజేయడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత 10వ స్కందం మొత్తం కూడా కృష్ణుడి గురించే ఉంటుంది, పూర్తిగా కృష్ణుడి గురించే ఉంటుంది, కృష్ణుడి యొక్క బాల్య లీలల నుంచి మొదలవుతుంది. సో 10వ స్కందం ఎవరు మిస్ కాకండి. సో 10వ స్కందంలో అన్ని కృష్ణుడి యొక్క లీలలు అన్ని అందులో వస్తాయి. ఓకే, కాబట్టి మనం అది మిస్ కాకుండా అందరం విన్నాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఈరోజుకి ఇక్కడ ఆపుదాం. సో మిగిలిన నెక్స్ట్ క్లాస్లో చదువుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచాకల్పిత రూపేశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవ్.